హలో, మీరు చూస్తున్నారు లోక్నాథ్ ఇన్ఫో. నేను మీ లోక్నాథ్. ఈరోజు మనము ప్రకృతిలో అతి ముఖ్యమైనది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ చెట్ల నుంచి మనకి అనుగ్రహించబడిన ఒక వరం. ఈ కాలంలో ఈ ఆక్సిజన్ను మానవుడు ఏ విధంగా తయారు చేస్తున్నాడు, ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఆక్సిజన్ కనుగొన్న వారు జోసెఫ్ ప్రిస్లీ. కానీ ఇతనికన్నా ముందు ఇంకో వ్యక్తి ఆక్సిజన్ కనుగొనడం వల్ల ఆక్సిజన్ కనుగొన్నది విలియం షీలేగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీనికి ఆక్సిజన్ పేరు పెట్టిన వారు లేవోజర్, యాంటోనీ లేవోజర్ అనే అతను. ప్రయోగశాలలో ఆక్సిజన్ పలు రకాలుగా తయారు చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం క్లోరైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పొటాషియం నైట్రేట్ మరియు మెర్క్యూరిక్ ఆక్సైడ్. ఫ్రెండ్స్, దీని ద్వారా మనం ఆక్సిజన్ తయారు చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకోసమే ప్రయోగశాలలో తయారు చేసే ఆక్సిజన్ కంటే వాతావరణంలో ఉన్న గాలి నుంచి తయారు చేయడం చాలా సులువైన పద్ధతి. భూమితో ఉన్న వాతావరణంలో గాలిలో పలు రకాల వాయువులు ఉంటాయి. దాంట్లో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% ఉంటుంది. వాతావరణంలో ఉన్న గాలిలో నుంచే మనం ఆక్సిజన్, శుద్ధమైన ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకోండి. ఈ పద్ధతిలో మనం ముందుగా కంప్రెసర్ చూడొచ్చు. ఇది వాతావరణంలో ఉన్న గాలిని స్వీకరించి నెక్స్ట్ లెవెల్లో ఫిల్టర్కి పంపిస్తుంది. ఫిల్టర్ ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ని శుద్ధి చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో కోల్డ్ టవర్ ఉంటుంది. ఇది గాలిలో ఉన్న ఆయిల్ పార్టికల్స్ని శుద్ధి చేసేస్తుంది. తర్వాత మనకు ఎయిర్ ట్యాంక్ అనిపిస్తుంది. ఇక్కడ గాలి కంప్రెస్ చేయబడి నెక్స్ట్ లెవెల్కి పంపబడుతుంది. అదే పిఎస్ఏ జనరేటర్. ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్ వేరు వేరు చేయబడతాయి, మరియు ఆర్గాన్ కూడా వేరు చేయబడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విభాగము. ఇక్కడ ముఖ్యమైన ప్రక్రియలు జరుగుతాయి. ఇక్కడ నైట్రోజన్ స్వీకరించే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. తర్వాత ఆక్సిజన్ బయటకు వదిలేయబడుతుంది. ఇక్కడ నైట్రోజన్ గ్రహించే ప్రత్యేకమైన బైట్స్ ఉంటాయి. ఇవి నైట్రోజన్ గ్రహించేస్తాయి. మిగతా గ్యాస్, ఆర్గాను, ఆక్సిజన్, మిగిలిన వాయువులన్నీ బయటకు వెళ్తాయి. తర్వాత మనకి రా గ్యాస్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో ఇది చాలా పెద్ద ట్యాంకర్. ఇక్కడ నుంచి బూస్టింగ్ పంప్ ద్వారా ఆక్సిజన్ రిసీవర్లో చేరవేయబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు ఆక్సిజన్ రిసీవర్ నుంచి పిఎస్ఏ జనరేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ స్వచ్ఛమైన 99.50% ఆక్సిజన్ ఇక్కడ మనకు వెళ్ళబడుతుంది. మిగతా అయాన్లైన నైట్రోజన్, ఆర్గాన్ అయాన్ మరి మిగిలిపోయిన వాటిని ఇక్కడ గ్రహించేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ను బయటకు విడుదల చేయబడుతుంది. ఈ విడుదల చేయబడిన ఈ ఆక్సిజన్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్లోకి చేరు. ఈ ఆక్సిజన్ను స్టెరిలైజ్ చేస్తారు. ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా అనే వాటిని ఇక్కడ ఈ ఫిల్టర్స్ చంపేస్తాయి. తర్వాత బూస్టింగ్ పంప్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లోకి ఈ ఆక్సిజన్ వాయువును నింపేస్తారు. ఈ ఆక్సిజన్ వాయువును లిక్విడ్గా మార్చాలంటే ఇది -182 degrees కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాలి. ఇలా స్టోర్ చేయడానికి క్రయోజెనిక్ ట్యాంకర్లను ఉపయోగిస్తారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్ను ఎక్కువ మొత్తంలో మనము సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. సరఫరా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ ఆక్సిజన్ చాలా ప్రమాదకారిని. 10 degrees ఉష్ణోగ్రత పెరిగితే ఈ లిక్విడ్ ఆక్సిజన్ వాయువుగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత ప్రమాదంగా మారిపోతుంది. అక్కడున్న ట్యాంకర్స్ మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి క్రయోజెనిక్ సిలిండర్స్ లేదా క్రయోజెనిక్ ట్యాంకర్స్ అని ఉపయోగిస్తున్నాం. ఈ ఆక్సిజన్ ఎంత ప్రమాదకరం అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనం మండిస్తే 2000 degrees కంటే ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. ఎసిటిలిన్తో మండించినప్పుడు ఆక్సిఎసిటిలిన్ అనే ఫ్లేమ్ ఏర్పడుతుంది. ఇది 3000 degrees ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. ఇది ఉక్కును కరిగించడానికి ఉక్కు పరిశ్రమలో ఎక్కువ వాడుతుంటారు. ప్రతి స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్స్ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆక్సిజన్ను నిల్వ చేయడానికి లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో నిల్వ చేసుకుంటుంటారు. ఇది ఉక్కును కరిగించుకోవడానికి ఈ ఆక్సిజన్ను ఉపయోగిస్తుంటారు. ఈ లిక్విడ్ ఆక్సిజన్ లేత నీలం రంగులో ఉంటుంది, స్కై బ్లూ కలర్లో ఉంటుంది. ఇది మన చేతి మీద పడితే మన చేయి కాలిపోతుంది. ఈ ఆక్సిజన్ను వివిధ రకాలుగా మనం ఉపయోగిస్తుంటాం. హాస్పిటల్స్లో
పర్వతాలు అవరోధించే వారి కోసం, సముద్ర గర్భంలో ఈత కొట్టే వారి కోసం ఈ ఆక్సిజన్ను ఉపయోగిస్తుంటాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు బాగా.